జస్ట్ 5 మినిట్స్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని అందులో నుంచి ఈజీగా మంత్లీ 20,000 and lakhs కూడా సంపాదించవచ్చు. ఏంటి నమ్మట్లేదా? ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క పేమెంట్ ప్రూఫ్ జస్ట్ 1 డేలో, అంటే ఈరోజు $101 అయితే ఏం చేశాను, $101 అంటే 8,200 రూపీస్. అండ్ నిన్న చూస్తున్నట్టయితే $90 ఏం చేశాను, $90 అంటే 7,000+ అమౌంట్ అన్నట్టు. సో ఇది నేను జస్ట్ 2 డేస్లోనే 8,000 ఒకటే వచ్చింది, 7,000 ఒకటే వచ్చింది. ఈ రకంగా మంత్లీ చూసుకున్నట్టయితే ఎంత వస్తుందో మీరే క్యాల్కులేట్ చేసుకోండి. కాబట్టి బ్లాగింగ్ నుంచి మంత్లీ లాక్స్లలో కూడా ఏం చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు బ్లాగింగ్ అంటే ఏంటి, అసలు బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, బ్లాగింగ్ నుంచి మనీ ఎలా సంపాదించాలి, ఏ బ్లాగ్ క్రియేట్ చేస్తే మనకి ఇన్కమ్ గట్టిగా వస్తుంది అనేసి ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్లీ ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఆయన వీడియోని కూడా లైక్ చేయట్లేదు. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ నేను చెప్తూ ఉంటాను, మన వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీరు చూసి ఆ ప్రాసెస్ చేసి ఆన్లైన్లో మనీ అయితే సంపాదించవచ్చు మీరు కూడా. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. అసలు బ్లాగింగ్ అంటే ఏంటో తెలుసా? బ్లాగింగ్ ఇస్ నథింగ్ బట్ మనం వెబ్సైట్లో ఏదైనా సెర్చ్ చేస్తాం కదా, లైక్ గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. వెబ్సైట్స్ అందులో వెబ్సైట్ ఓపెన్ చేసి మొత్తం కంటెంట్ ఉంటుంది కదా, కంటెంట్ చదువుకుంటాం, దాన్నే ఆ రైటింగ్ అంటే ఆర్టికల్ రాసేదాన్నే బ్లాగింగ్ అంటారు. ఓకేనా? మనం ఇప్పుడు పబ్లిష్ చేసిన బ్లాగ్ అనేది రేపటి రోజు ఎవరైనా సెర్చ్ చేసి చూస్తారు కదా, చూసినప్పుడు మనకు ఆ బ్లాగ్లో యాడ్స్ వస్తాయి, యాడ్సెస్ నుంచి యాడ్స్ పెట్టుకోవచ్చు, దెన్ దాని ద్వారా మనం ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, బ్లాగింగ్ అంటే చాలా సింపుల్ బట్ మనం హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్ అన్నా కదా అనేసి ఈరోజు స్టార్ట్ చేసి నాకు 1 మంత్కే అమౌంట్ రావాలంటే రాదు. నాకు అమౌంట్ రావడానికి మినిమం 13 మంత్స్ పట్టింది, అంటే 1 ఇయర్ 1 మంత్ పట్టింది. 13 మంత్స్కి నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, అది కూడా $120 పేమెంట్ అయితే వచ్చింది. 13 మంత్స్ కష్టపడితే $120 వస్తుంది. సో ఇప్పుడు నేను $100 ఎవ్రీడే అయితే ఏం చేసుకుంటాను, హార్డ్ వర్క్ ఈజ్ ద మెయిన్ కీ పాయింట్ గైస్. ఓకేనా? దేనికైనా సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ అయితే ఉండాలి. 13 మంత్స్ కష్టపడ్డా నేను, ఇప్పుడు నేను డైలీ $100 కూడా ఏం చేసుకుంటున్నా కాబట్టి మీకు ముందే చెప్తున్నా. సో ఈ వీడియో చూసి నేను రేపటి రోజు ఏం చేసుకోవాలి, మంత్కే ఏం చేసుకోవాలి, 2 మంత్స్కే ఏం చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో మినిమం ఒక 6 మంత్స్ అయినా బ్లాగింగ్లో వర్క్ చేయాలి, అప్పుడే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ అయితే కావాలి. వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే కావాలి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని మీరు క్లిక్ చేసుకొని హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే పర్చేజ్ చేసుకోండి. ఎలా పర్చేజ్ చేయాలో కూడా సింపుల్గా చూపిస్తాను నేను. బట్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసే ముందు మీరు కొన్ని కీ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అసలు మీరు వెబ్సైట్లో ఏం కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ కేటగిరీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. చాలామంది న్యూస్ రిలేటెడ్ పోస్ట్ చేస్తారు, న్యూస్ రిలేటెడ్ పోస్ట్ చేస్తారు కాబట్టి మీ డొమైన్ అనేది న్యూస్ రిలేటెడ్ సెట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన డొమైన్ వచ్చేసరికి www.hellotejaa.com, ఇది నా డొమైన్, ఇది 1 of my domain అనమాట. సో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి నాకు, ఒక 4-5 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఇది hellotejaa.com అనేది ఒక నా డొమైన్, అండ్ ఇంకోటి ఉంది tejaa.in, tejaa.in, ఇది ఒక డొమైన్ నాకు, అండ్ లిరిక్స్ theme.com ఇది ఒక డొమైన్ ఉంది నాకు. సో ఇలా చాలా ఉన్నాయి డొమైన్స్. సో మీరు మీ కేటగిరీ అంటే మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక డొమైన్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీ సజెషన్ ఇవ్వండి ఇప్పుడు అంటే కనుక, నా సజెషన్ వచ్చేసరికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా వైరల్ అవుతుంది కదా, సో దాని మీద ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకోండి. ఎలా అంటే newlytech.com, todaytech.com ఇలా ఉంటాయి కదా, సో దీని మీద క్రియేట్ చేసుకోవాలి అన్నమాట. సో టెక్ దాంట్లో ఏంటంటే మనం ఏదైనా రాయొచ్చు ఆర్టికల్, అంటే మొబైల్స్ గురించి రాయొచ్చు, గ్యాడ్జెట్స్ గురించి రాయొచ్చు, అండ్ ఇంకా ఏదైనా కొత్త కొత్త టెక్నాలజీ న్యూస్ వస్తుంది కదా వాటి మీద ఆర్టికల్స్ రాయొచ్చు. సో చాలామంది సెర్చ్ చేసే ఉంటారు, సో వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన ఆర్టికల్ కూడా టాప్లో రావచ్చు గూగుల్లో, అప్పుడు మనకు గూగుల్ నుంచి ఇన్కమ్ అయితే వస్తుంది. సో మెల్లమెల్లగా అంత ప్రాసెస్ చెప్తాను మీకు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీద ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఒక నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, ఐ మీన్ డొమైన్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి. డొమైన్ నేమ్ ఆలోచించిన తర్వాత మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే పర్చేజ్ చేయాలి. పర్చేస్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. నేను హోస్టింజర్లో హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే పర్చేజ్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీరు కూడా సేమ్ పర్చేజ్ చేయొచ్చు, హోస్టింజర్ కాకుండా ఇంకా చాలా ఉంటాయి, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. బట్ నా రికమెండేషన్ అయితే మాత్రం హోస్టింజర్ అనమాట, ఎందుకంటే సో ఇందులో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది నాకు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ హోస్టింగ్ పర్చేజ్ చేస్తే మీకు ఫ్రీగా డొమైన్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీగా డొమైన్ ఉంటుంది, అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఓకేనా? ఎట్ ప్రెసెంట్ చూసుకున్నారు ఈ వాల్యూ అని చేంజ్ అవుతుంటుంది అనమాట. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ 139 రూపీస్ ఉంది పర్ మంత్కి, సో ప్లస్ 3 మంత్స్ ఫ్రీ కూడా ఉందన్నమాట. సో ఆ ప్లాన్ పర్చేజ్ చేస్తే ఎట్ ప్రెసెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంలో మీకు ఇక్కడ ఎలాగైనా ఉండొచ్చు అనమాట, 149, 120 ఎలా అయినా ఉండొచ్చు. సో సింపుల్గా మీకు క్లెయిమ్ దీన్ని క్లిక్ చేస్తాను అనుకోండి, మీకు ఇక్కడ చూస్ యువర్ వెబ్ హోస్టింగ్ ప్లాన్ అయితే అడుగుతుంది. సో మీరు వెబ్ హోస్టింగ్ ప్లాన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకటే వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటున్నాను అనుకున్నాను అనుకోండి, సో దెన్ ఈ ప్లాన్ క్రియేట్ చేసుకోండి. నేను ప్రీమియం వెబ్ హోస్టింగ్ తీసుకుంటా, నాకు 100 వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి, సో ఫ్రీ ఈమెయిల్ కావాలి, అన్లిమిటెడ్ డేటాబేస్ కావాలి,
బ్యాండ్ విచ్ కావాలి, సో అన్లిమిటెడ్ ఫ్రీ ఎస్ఎస్ఎల్ కావాలి, అవన్నీ అనుకుంటే కనుక మీరు ఇది ప్రీమియం తీసుకోవచ్చు. లేదు బిజినెస్ అనుకుంటే బిజినెస్ పర్పస్ తీసుకుందాం అనుకుంటే బిజినెస్ తీసుకోవచ్చు. ఇది సింగిల్ వెబ్ హోస్టింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మనకు దీంట్లో ఫ్యూచర్స్ కొన్ని ఉంటాయి. ఇక్కడ వన్ వెబ్సైట్ మాత్రమే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ హోస్టింగ్ లో. సో ఇందులో ఏంటంటే ప్రీమియం హోస్టింగ్ లో మనం 100 వెబ్సైట్ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ ప్లస్ 3 మంత్స్ ఫ్రీ కూడా వస్తుంది ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే. ఇక్కడ అనుకోవచ్చు ఒకటే హోస్టింగ్ లో 100 వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఎస్, 100 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ప్రతి వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి డొమైన్ కావాలి కదా, ఆ డొమైన్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో నేను సబ్ డొమైన్ క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే సబ్ డొమైన్ కూడా క్రియేట్ చేసుకొని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇందులో అలా అయితే ఉండదన్నమాట. సో జస్ట్ ఒకటే వెబ్సైట్ మాత్రం మనం ఇక్కడ సింగిల్ వెబ్ హోస్టింగ్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు యాడ్ టు కార్ట్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే దీనికి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాన్ చూపిస్తుంది కదా, నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకొక పేజ్ కి తీసుకెళ్తుంది, అక్కడ ఇంకొక ప్లాన్ చూపిస్తుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. పైన పైన చూపిస్తుంది, లోపల అయితే ఇంకా వేరే ఉంటుంది. ఓకే, సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు యువర్ ఆల్మోస్ట్ డేర్ అనేసి. సో ఇక్కడ 69 rupees పర్ మంత్ కదా, అది వచ్చేసరికి 48 months తీసుకుంటేనే 69 rupees పర్ మంత్ అయితే పడుతుంది అనమాట. లేదు నేను ఓన్లీ 1 month కే తీసుకుంటా అనుకుంటే అప్పుడు మీకు 329 rupees అయితే ఛార్జ్ పడుతుంది. 12 months కనుకుంటే 159, 24 months కనుకుంటే 119 rupees, అదే 48 months కి తీసుకుంటే 69 పర్ మంత్ పడుతుంది. ఓకేనా, సో మీకు 69 రావాలనుకుంటే 48 months కి అయితే తీసుకోవాలి. లేదు నాకు 1 month కి కావాలనుకుంటే 1 month కి తీసుకోవచ్చు. ఇక్కడ మీకు జిఎస్టీ ప్లస్ అవన్నీ కలుపుకొని ట్యాక్సెస్ అవన్నీ కలుపుకొని సింపుల్ గా ఇక్కడ 388 rupees అయితే పడుతుంది అనమాట. సో నెక్స్ట్ నేను ఇంకొక ప్రీమియం వెబ్ హోస్టింగ్ అయితే చూపిస్తాను మీకు. సో నేను వచ్చేసరికి ప్రీమియం వెబ్ హోస్టింగ్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇందులో 75% ఆఫ్ ఉంది, ప్లస్ 3 months ఫ్రీగా ఉంది అనమాట. అది 3 months ఫ్రీ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. సింపుల్ గా యాడ్ టు కార్ట్ మీరు క్లిక్ చేసామనుకోండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట యువర్ ఆల్మోస్ట్ ఏరన్సీ. ఇక్కడ చూసుకోవచ్చు 1 month కి తీసుకుంటే కనుక మనకు 549 rupees పడుతుంది, 12 months కి తీసుకుంటే కనుక 229 rupees పడుతుంది, 24 months కి తీసుకుంటే 189, అలాగే 48 months కి తీసుకుంటే 139 rupees. సో ఇలా మీరు ప్లాన్ ని బట్టి ఉంటుంది అనమాట. సో మీరు ఎన్ని మంత్స్ కి తీసుకుంటారో దాన్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ 49 అనుకోండి, సో ప్లస్ 3 months ఎక్స్ట్రా ఫ్రీ కూడా వస్తుంది అన్నట్టు. 48 అంటే 51 months వస్తుంది, ప్రతి మంత్ కి 139 rupees ఛార్జ్ పడుతుంది. సో ఓవరాల్ గా మొత్తం చూసుకున్నట్టు దీనికి 7800 rupees లో మనకు టోటల్ గా 51 months అయితే వస్తుంది అనమాట, 7800 rupees లో. అదే మనం ఇక్కడ 24 months కనుకోండి 199 ఉంటుంది. సో అదే మనం టోటల్ ట్యాక్సెస్ అవన్నీ కలుపుకొని 5635 rupees కి మనకు 24 వస్తుంది. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ 5635 rupees ఉంది కదా. సో అదే మనం 48 months తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత పడుతుంది, 7872 rupees. అంటే మనము 24 months కి తీసుకుంటే 5635 వస్తుంది. ఎక్స్ట్రా మనకు 2000 పెడితే కనుక, ఎక్స్ట్రా 2000 పెడితే కనుక ఇక్కడ 48 months ప్లస్ 3 months, సో 51 months అయితే వస్తుంది. ఇక 24 months, ఇక్కడ 51 months, అంటే ఎక్స్ట్రాగా మనకు 27 months అయితే వస్తుంది అనమాట. సో ఈ ప్లాన్ తీసుకుంటే, సో అలానే 12 months ఉంటుంది, 24 months ఉంటుంది. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారో అది మీ ఇష్టం అనమాట. ఓకేనా, సో లాంగ్ రన్ గా నేను వర్క్ చేస్తాను బ్లాగింగ్ మీద అనుకుంటే సింపుల్ గా మీరు 48 months అయితే తీసుకోండి. సో బెస్ట్ సజెషన్ అది. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ కూడా ఉందన్నమాట, ఇక్కడ 1 month కి హోస్టింగ్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదనమాట. ఓకేనా, సో మీరు 12 months కి తీసుకుంటే 1 year ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది, అదే మీరు 24 months కి తీసుకున్నా 48 months కి తీసుకున్నా ఫ్రీ డొమైన్ వస్తుంది. బట్ 1 month కి తీసుకుంటే మాత్రం డొమైన్ అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను 12 months కి తీసుకుందాం అనుకుంటున్నా, సింపుల్ గా 12 months అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ నేను ఒక మెయిల్ అయితే ఇవ్వాల్సి ఉంది, నా మెయిల్ ఐడి అయితే ఇచ్చేద్దాం. సో వన్స్ మన మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ సెక్షన్ అయితే అడుగుతుంది అనమాట. సో పేమెంట్ సెక్షన్ లో మీరు యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, పేటీఎం, నెట్ బ్యాంకింగ్, పేపాల్, గూగుల్ పే, ఏదైనా ఆప్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో పేటీఎం ద్వారా చేసుకోవచ్చు, యూపీఐ అనుకుంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు సెక్యూర్ పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటున్నా. సో దెన్ మీకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, దెన్ మీ యొక్క యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ కంటిన్యూ క్లిక్ చేసాక మీకు ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు 5000 ఆటో పేమెంట్ అయితే కనిపిస్తుంది, అంటే మీకు మీ యూపీఐ ఐడికి 5000 రిక్వెస్ట్ అయితే వస్తుంది. బట్ మనం యాక్చువల్ గా పే చేయాల్సింది 3242 rupees అనమాట. సో 5000 ఎందుకు వస్తుంది అంటే, సో మనకు 1 year తర్వాత ఈ ప్లాన్ అయిపోతుంది కదా, సో ఆటోమేటిక్ గా మళ్ళీ ఎక్స్ట్రా 5000 లోకి వెళ్ళి కట్ అవుతుంది అనమాట. ఓకేనా, మన దగ్గర నుంచి ఇప్పుడు కట్ అయ్యేది మాత్రం 3242 rupees, బట్ మీకు 5000 రిక్వెస్ట్ అయితే చూపిస్తుంది. సో నా బ్యాంక్ అకౌంట్ లో 5000 కట్ అవుతాయనేసి మీరు ఏం టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు కంటిన్యూ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీరు వచ్చేసరికి ఈ విధంగా రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో ఇప్పుడు మీరు మీ యూపీఐ ఐడికి ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది, సింపుల్ గా పేమెంట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీకు యాక్సెస్ అయితే వస్తుంది అనమాట. సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, సెట్ న్యూ పాస్వర్డ్ అనేసి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకుని ఈ పాస్వర్డ్ వచ్చేసరికి హోస్టింగర్ లో లాగిన్ అవ్వడానికి మనకి పాస్వర్డ్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సింపుల్ గా మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంటుంది, సో కన్ఫర్మ్ మీరు క్లిక్ చేసుకోండి. పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న ముందు ఇక్కడ చూసుకోండి, 1 symbol 1 number అవన్నీ ఉండాలన్నమాట. వన్స్ మీరు కంటిన్యూ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, హలో అనేసి. సో సింపుల్ గా ఇక్కడ స్టార్ట్ నౌ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. సో వాట్ ఆర్ యూ క్రియేటింగ్ ద వెబ్సైట్
అనేసి. సో ఐఎమ్ క్రియేటింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోండి. సో దెన్ మీకు ఐఎమ్ బిల్డింగ్ ఇట్ మై సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసరికి ఇక్కడ బ్లాగ్ ఆన్లైన్ షోడౌన్ అని అడుగుతుంది. సింపుల్ గా మీరు బ్లాగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఎస్ ప్లీజ్ మేజర్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ ఏ బిగినర్ మీకు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసరికి సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ క్రియేట్ ఆర్ మైగ్రేట్ ఏ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో మీరు కొత్త వెబ్సైట్ అనుకుంటే కొత్త వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. వేరే దగ్గర మీ వెబ్సైట్ ఉంది ఇక్కడ మైగ్రేట్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో సింపుల్ గా మనం ఇప్పుడు మైగ్రేట్ గురించి తర్వాత ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఇక్కడ వచ్చేసరికి క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసరికి వర్డ్ ప్రెస్ ద్వారా వెబ్సైట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారా, అదే హోస్ట్ ఇంజన్ వెబ్సైట్ బిల్డర్ ద్వారా అనుకుంటున్నారా అంటే మనకు సింపుల్ గా వర్డ్ ప్రెస్ ద్వారానే బెటర్ అనమాట. సో నేను వర్డ్ ప్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాకి లాగిన్ అవ్వాలంటే మీ దగ్గర అడ్మిన్ ఈమెయిల్ అయితే ఎంటర్ చేసుకోవాలి, అలాగే అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో ఈమెయిల్ అండ్ ఈ పాస్వర్డ్ తోనే మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాకి అయితే లాగిన్ అవ్వచ్చు. సింపుల్ గా పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ సెట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసరికి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. కొన్ని టెంప్లెట్స్ కనిపిస్తాయి. సో వీటిని యూస్ చేసుకొని డైరెక్ట్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నాకు ఇవన్నీ అవసరం లేదనమాట. సింపుల్ గా నేను స్కిప్ ఐ డోంట్ నీడ్ ఏ టెంప్లెట్ మీరు క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసుకున్న వెంటనే మనము 12 మంత్స్ కి తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ క్లెయిమ్ ఏ ఫ్రీ డొమైన్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ అనేసి. సో ఒకవేళ మీరు 1 మంత్ కి తీసుకున్నా కనుక ఈ ఆప్షన్ అయితే రాదు మీరు ఇక్కడ. సో మీరు మీ వెబ్సైట్ కి నేమ్ ఇవ్వాలి కదా. సో డొమైన్ చెప్పాను కదా www.youtube.com ఎలా ఉంటుందో అలా మనం ఒక డొమైన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ 1 మంత్ కి తీసుకుంటే బై డొమైన్ మీద క్లిక్ చేసుకుని ఒక డొమైన్ అయితే బై చేసుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గర డొమైన్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ డొమైన్ అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఫ్రీగా ఒక డొమైన్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెట్ చేసుకోవాలి. సో డొమైన్ నేమ్ ఏది సెట్ చేసుకోవాలో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వండి, దాని తర్వాత డొమైన్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లిరిక్స్ అయితే ఎంటర్ చేసిన లిరిక్స్ ప్లస్ ఇక్కడ నాకు వచ్చేసరికి డాట్ ఇన్ అయితే ఉంది కదా. సో డాట్ ఇన్ కావాలా, డాట్ కామ్ కావాలా, డాట్ మీ కావాలా, డాట్ నెట్ కావాలా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నా ప్రిఫరెన్స్ వచ్చేసరికి డాట్ కామ్ సెలెక్ట్ చేసుకున్నా. సర్చ్ చేసా. సర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ డొమైన్ అవైలబుల్ లో లేదని వస్తుంది అనమాట. డొమైన్ ఈస్ రిజర్వ్డ్ అంటే ఎవరో ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఈ డొమైన్ తీసుకున్నారు కాబట్టి ఈ డొమైన్ లేదు. సో మనం ఇంకా వేరే డొమైన్ అయితే ఎంటర్ చేసుకుందాం. నేను కొంచెం ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేస్తున్నా ద లిరిక్స్. సో లాస్ట్ కి డబల్ ఎస్ ఇచ్చేసా. ఇచ్చేసిన తర్వాత డాట్ కామ్ అయితే ఎంటర్ చేసుకున్నా అంటే సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్ మీద క్లిక్ చేసా. క్లిక్ చేసిన వెంటనే నాకు వచ్చేసరికి ఇక్కడ ఈ డొమైన్ అయితే అవైలబుల్ లో ఉంది చూసుకోవచ్చు. సో ఈ డొమైన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఈ డొమైన్ నేను యూస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఈ డొమైన్ మీద ఇలా సర్చ్ చేశారు అనుకోండి నా వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ విధంగా లెట్స్ ఫినిష్ యువర్ సెటప్ అయితే అడుగుతుంది అనమాట. సో మీ డొమైన్ వర్డ్ ప్రెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మీ ఈమెయిల్ అనేసి. సో ఫినిష్ సెటప్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వచ్చేసరికి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. లైక్ మీరు కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి, మన ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకుంటాం. దెన్ వచ్చేసరికి పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోండి. లైక్ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, స్టేట్, సిటీ, అడ్రస్, జిప్ కోడ్ అంటే ఏం లేదు. జిప్ కోడ్ అంటే ఇక్కడ పిన్ కోడ్ అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క హోస్టింగ్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు హోస్టింగ్ లో మీ యొక్క హోస్టింగ్ లో ఇప్పుడు ఉన్నారు. సో మీరు ఇంకా హోస్టింగ్స్ డొమైన్స్ బై చేసుకోవాలనుకుంటే పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటి ద్వారా మీరు బై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మన వెబ్సైట్ ద లిరిక్స్ .com ఇది మన వెబ్సైట్ లింక్ అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. సో బట్ దానికంటే ముందు మన వెబ్సైట్ కి SSL అనేది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఐ మీన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. SSL అంటే ఏం లేదు చెప్తాను వినండి. సో సింపుల్ గా ఇక్కడ వర్డ్ ప్రెస్ ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకు సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో SSL సర్టిఫికేట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. సో సింపుల్ గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. SSL సర్టిఫికేట్ ఉంది, దాని మీద ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ సింపుల్ గా మీ వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది. దెన్ ఇన్స్టాల్ SSL మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇన్స్టాల్ అయితే ఇన్స్టాలింగ్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఇన్స్టాల్ అవ్వడానికి విత్ ఇన్ 2 అవర్స్ టైం పడుతుంది. సో 2 అవర్స్ లో మీకు ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో SSL అంటే ఏం లేదు గైస్, మీ వెబ్సైట్ ని సెక్యూర్ గా ఉంచుతుంది అనమాట. వేరే పర్సన్స్ ఎవరైనా వస్తే సెక్యూర్ గా చూస్తారు. ఇక చూసుకోవచ్చు లాక్ సింబల్ ఉంది కదా, ఈ లాక్ సింబల్ ఉంటే SSL యాక్టివ్ ఉన్నట్టు. సో అది సెక్యూర్ వెబ్సైట్ అని కనిపిస్తుంది అంటూ. ఒకవేళ లాక్ సింబల్ కాకుండా ట్రయాంగిల్ షేప్ లో ఉండి నాట్ సెక్యూర్ అంటుంది అనుకోండి, అప్పుడు అది సో చూసే యూజర్స్ కి వచ్చేసరికి నాట్ సెక్యూర్ కదా వెబ్సైట్ అనిపిస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి SSL అనేది యాక్టివ్ అయితే ఉండాలి. సో మనం 12 మంత్స్ తీసుకున్నాం కాబట్టి SSL కూడా ఫ్రీ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎడిట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ వచ్చేసరికి మనం వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసరికి మనం వెబ్సైట్ లో పోస్ట్ రాయడం కానివ్వండి, పేజెస్ క్రియేట్ చేయడం, కస్టమైజేషన్ చేసుకోవచ్చు, అవన్నీ మీరు వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాలోకి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా డాష్ బోర్డ్ అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్ గా మన అడ్మిన్ ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు పేజెస్, పోస్ట్లు, మీడియా, కస్టమైజేషన్ ప్లగిన్స్ ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు మీ వెబ్సైట్ ని చూడాలనుకుంటే చాలా సింపుల్. ఇక్కడ మీకు టాప్ లో కనిపిస్తుంది విజిట్స్ అనేసి, హోమ్ మీద క్లిక్ చేసుకుంటే విజిట్ సైడ్. సో దాని మీద క్లిక్ చేసారనుకోండి మీ యొక్క వెబ్సైట్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు నా వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంది. సో మనం ఇక్కడ కస్టమైజేషన్ ఏం చేయలేదు కాబట్టి ఇంత సింపుల్ గా ఉంది. సో కస్టమైజేషన్ ఎలా చేయాలి ఏంది అని
అనేసి మొత్తం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, డిస్క్రిప్షన్ లింక్ పెడతాను చూడండి. సో కస్టమైజేషన్ చేసుకుంటే మన వెబ్సైట్ అయితే లుక్ మారిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వెబ్సైట్ చూసుకున్నట్లయితే, సో మన లుక్ ఎలా ఉందో ఇక్కడ చూసుకోవచ్చు. మన వెబ్సైట్ కస్టమైజేషన్ ఈ విధంగా నేను చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే సో సింపుల్ గా చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాలోనే మొత్తం ఉంటుంది అనమాట, వెబ్సైట్ కస్టమైజేషన్, పేజ్ యాడ్ చేయడం అవన్నీ అందులోనే ఉంటాయన్నమాట. సో ఇది ఓవరాల్ గా వెబ్సైట్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్. ఫండ్స్ మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ పర్చేజ్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నారు, అంటే వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేశారు, దెన్ మీరు ఇప్పుడు కంటెంట్ పోస్ట్ చేయాలి. కంటెంట్ ఎలా పోస్ట్ చేయాలి మీరు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ అయితే అనుకుందాం, టాప్ 5 వాచెస్ అండర్ 2000 అనేసి, ఓకేనా? దాని మీద మీరు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ ఎలా చేయాలి, ఆర్టికల్ ఎలా రాయాలనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ దాని లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి ఆర్టికల్ని ఎలా కరెక్ట్ గా రాయాలి, ఎలా మనం రీసెర్చ్ చేయాలి టాపిక్ని, ఆ టాపిక్ ఎలా రాయాలి అన్ని పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలో. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. ఆ వీడియో చూసి మీరు ఆర్టికల్స్ అయితే రాయొచ్చు, ఓకేనా? వన్స్ ఆర్టికల్ రాసిన తర్వాత మీ పేజ్కి, ఐ మీన్ మీ వెబ్సైట్కి ట్రాఫిక్ గెయిన్ అయింది అనుకోండి, సో మీరు యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చు, యాడ్సెన్స్ నుంచి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఇంత సింపుల్గా చెప్తున్నా కదా, ఇది ఇంత సింపుల్ అయితే కాదు. ముందే చెప్తున్నా హార్డ్ వర్క్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ ఒక 2 ఆర్టికల్స్ అయినా రాయాలి, రీసెర్చ్ చేసి రాయాలి. ఏదో రాద్దాం కదా అనేసి రాసాడు కాదు, ఎలా ప్రాపర్గా రాయాలనేసి ఒక వీడియో చేశానని చెప్పా కదా, దాన్ని చూడండి. దాని తర్వాతనే మీరు ఆర్టికల్స్ అయితే రాయండి. నా పర్సనల్ సజెషన్ వచ్చేసరికి మీరు ఇప్పుడు ప్రెసెంట్ టెక్ గురించి రాయండి, అండ్ చాలామందికి న్యూస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సో న్యూస్ గురించి రాయండి ఆర్టికల్స్. న్యూస్ గురించి వస్తే ఆ న్యూస్ ఏంటంటే ట్రెండింగ్లో ఉన్నవే అవుతాయి, తర్వాత మనకు యూజ్ ఉండవన్నమాట న్యూస్ అనేది. అంటే ఈరోజు టాపిక్ మళ్ళీ 1 ఇయర్ తర్వాత యూజ్ ఉంటుందా? ఉండదు. అదే మనం ఏదన్నా ఒక లైక్ ఒక మొబైల్లో ఒక ప్రాబ్లం ఉందనుకోండి, లైక్ మొబైల్లో సిగ్నల్ రావట్లేదు, సిగ్నల్ రావట్లేదు అన్నప్పుడు మనం దాని మీద ఒక ఆర్టికల్ రాసామనుకోండి, అది ఎప్పుడు సర్చ్ చేసినా కానీ మన ఆర్టికల్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన బ్లాగ్లో పెట్టాం కాబట్టి అది యూజ్ అవుతుంది ఎప్పటికైనా, అవునా? ఆర్డర్స్ మనం ఏదైనా కుకింగ్ వెబ్సైట్ క్రియేట్ చేసామనుకోండి, కుకింగ్ రిలేటెడ్, ఇప్పుడు హౌ టు మేక్ ఏ బిర్యానీ అనేసి ఒక దాని మీద ఆర్టికల్ రాసామనుకోండి, అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. అది ఎవరు సర్చ్ చేసినా అది మన వెబ్సైట్ని 1 ఇయర్ తర్వాత చూడనివ్వండి, 2 ఇయర్స్ తర్వాత చూడనివ్వండి, వాళ్ళకైతే అది యూజ్ అవుతుంది, అవునా? బిర్యానీ ఎలా మేక్ చేయాలి, బిర్యానీ ఎలా కుక్ చేయాలనేసి ఒక ఆర్టికల్ రాసామనుకోండి, దాన్ని ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా. సో అలాంటి మీరు నీచ్ సెలెక్ట్ చేసుకోండి, దాని మీద ఆర్టికల్స్ రాయండి, సో దట్ మీకు ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఫ్యూచర్లో ఎక్కువ ఎర్నింగ్ అయితే చేసుకుంటారు. సో మీరు ఆర్టికల్స్ బాగా రాస్తున్నారు, మీ బ్లాగ్కి రీచ్ వస్తుంది, మంచిగా వ్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు మీరు యాడ్సెన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. యాడ్సెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, యాడ్సెన్స్కి అప్లై చేసుకునే ముందు ఏమేమి క్రైటీరియా ఉంటుంది అవన్నీ నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో నిజంగా చెప్తున్నా బ్లాగ్ నుంచి చాలా హ్యూజ్ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు. ఒక్కసారి మీ బ్లాగింగ్లో సక్సెస్ అయ్యాననుకోండి, మీరు ఎలాంటి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో కూర్చొని ఈజీగా మీరు ఆర్టికల్స్ రాసుకుంటూ అమౌంట్ అయితే ఏం చేసుకోవచ్చు గైస్. నిజంగా చెప్తున్నా, మీరు కావాలంటే యూట్యూబ్లో సర్చ్ చేయండి, గూగుల్లో సర్చ్ చేయండి, ఎక్కడన్నా సర్చ్ చేయండి, మీకు బ్లాగింగ్ అంటే ఏంటో తెలుస్తుంది, ఓకేనా? అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బ్లాగింగ్తోని, ఇప్పుడు చాలామంది టెక్ రిలేటెడ్ రాస్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 5 వాచెస్ అండర్ 2000 అన్నాం అనుకోండి, ఒక రాసాం ఆర్టికల్. సో ఆ ఆర్టికల్ ఎవరన్నా చదివారనుకోండి, మన అఫిలియేట్ లింక్స్ అయితే ఇస్తాం ఆర్టికల్కి, అవునా? అఫిలియేట్ లింక్స్ ఇస్తాం కాబట్టి దాని మీద క్లిక్ చేసుకొని ఎవరైనా బై చేస్తే మనకు కమిషన్ అయితే యాడ్ అవుతుంది, అలా కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే కనుక మంచిగా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది, ఎర్నింగ్ ఎక్కువ అవుతాయి అన్నట్టు, అఫిలియేట్ ఇన్కమ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు బ్లాగింగ్ యాడ్స్ ద్వారా కూడా ఎర్నింగ్ అయితే అవుతుంది. అండ్ నేను అఫిలియేట్ మార్కెటింగ్కి ఒక ఆర్టికల్ ఎలా రాయాలనేసి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది మిస్టర్ తేజా ఛానల్లో, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఇలా అన్ని వీడియోస్ ఉన్నాయి మన మిస్టర్ తేజా ఛానల్లో, ఒక్కసారి వెళ్ళి చూడండి. సో బ్లాగింగ్ అనేది చాలా పెద్ద సముద్రం అనుకోవచ్చు, దాంట్లో మీరు నేర్చుకున్న కొద్ది ఇంకా నేర్చుకుంటారు, దాన్ని మీరు ప్రాపర్గా కనుక చేస్తే కనుక మీరు మంత్లీ ల్యాక్స్లలో కూడా ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నట్టయితే, నేను నా ప్రూఫ్ అయితే చూపించాను, నిన్న ఇంత వచ్చింది నాకు $90, అంటే 7000 అబోవ్ రూపీస్ అనమాట. అండ్ ఈ రోజు వచ్చేసరికి $101. ఇది నేను 8 o'clock రికార్డ్ చేస్తున్నా, 8 o'clock అన్నప్పుడు ఇంకా చాలా అవర్సే ఉంది, అంటే 9, 10, 11, 12 ఇంకా 4 hours ఉంది. 4 hours మేబీ ఇంకొక $5 అయినా $10 అయినా రావచ్చు, అంటే $110 పట్టుకుందాం. $110 అంటే మీరు 9000 rupees అరౌండ్ 9000 ప్లస్ అమౌంట్ అన్నట్టు. సో జస్ట్ 1 డేలోనే ఇంత ఏం చేసుకుంటున్నా అంటే మంత్లీ ఎంత ఏం చేసుకుంటారో మీరు ఊహించుకోండి. ఆయన ముందే చెప్తున్నా ఈ అమౌంట్ నాకు రావడానికి ఎంత టైం పట్టింది తెలుసా, ఇలా నేను 1 డేకి ఇంత ఏం చేసుకుంటున్నా అనేసి చెప్తున్నా కదా, ఈ ఇంత అమౌంట్ 1 డేకి రావడానికి నాకు నియర్లీ 2 ఇయర్స్ టైం పట్టింది. 2 ఇయర్స్ నేను స్టార్టింగ్లో 13 months ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్పాను, స్టార్టింగ్లో 13 months ఫస్ట్ పేమెంట్ $120 వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది,
2 మంత్స్కి రాలేదు, 3 మంత్స్కి రాలేదు, 4 మంత్కి పేమెంట్ వచ్చింది. మళ్ళీ 4 మంత్కి నాకు ఇంకో $110 ఏమో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ హార్డ్ వర్క్ చేశాను, మంచి మంచి ఆర్టికల్స్ రాయడం ద్వారా. సో ఇప్పుడు నాకు డైలీ ఒక 5000 ఎబోనే వస్తాయి, ఓకేనా? సో 5000, 6000, 7000 అలా అయితే వస్తుందన్నమాట. సో జస్ట్ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, అప్పుడే మీరు బ్లాగింగ్లో ఎయిమ్ చేసుకోవచ్చు. ముందే చెప్పిన బ్లాగింగ్లో సక్సెస్ అవ్వాలంటే మినిమం 6 మంత్స్ అయినా ఖచ్చితంగా డైలీ ఒక ఆర్టికల్ అని పోషాలి, అది కూడా వాల్యుబుల్ ఆర్టికల్ అయితే పోషాలి, వాల్యుబుల్ ఆర్టికల్ రాయాలి. సో అవన్నీ నేను మిస్టర్ తేజా ఛానల్ అప్లోడ్ చేశాను, మీరు చూడండి. ఓకే, సో ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. ఐ హోప్ మీకు బ్లాగింగ్ అంటే ఏంటిది అనేసి అర్థమైంది అనుకుంటున్నా, అండ్ బ్లాగింగ్ నుంచి ఎలా మనీ ఏం చేయాలో కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా డెఫినెట్గా లైక్ చేయండి, అండ్ ఇంకా మీకు బ్లాగింగ్ రిలేటెడ్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మిస్టర్ తేజా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇలాంటి ఆన్లైన్ ఎర్నింగ్ మెథడ్స్ గురించి చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అన్నట్టు, అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సాయి తేజా సైనింగ్ ఆఫ్.